టీడీపీ భవిష్యత్ నాయకుడిగా పనికిరాడని లోకేష్ మరొకసారి నిరూపించారు. ఒక పక్క టీడీపీ కార్యకర్తలు, నేతలు పోలీసులతో గొడవ పడుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఆలోచిస్తుంటే, లోకేష్ మాత్రం నెమ్మదిగా ఒక చోట నిలబడి నలుగురిలో కలిసిపోయి ఉండడం చివరికి టీడీపీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇతనేనా టీడీపీ భవిష్యత్ లీడర్ అని టీడీపీ నేతలు చర్చించుకుంటున్న పరిస్థితి దాపురించింది. ఉద్యమం అనగా ఒక మాట అనాలి, నాలుగు మాటలు పడాలి, ఏదో ఒకటి చేస్తే గాని ప్రజల్లో మైలేజీ రాదు. కానీ అమూల్ బాయ్ లోకేష్ కు అవన్నీ తెలిసినట్టు లేదు. దీంతో లోకేష్ నిదానం చూసి టీడీపీ కార్యకర్తలు కూడా నోరెళ్ల పెట్టడం మనం చూడొచ్చు. నారా లోకేష్ ఇన్ని రోజులు ట్విట్టర్లో రాజకీయాలు చేశారు. మీడియా ముందుకు వస్తే కామెడీ అయిపోతానని లోకేష్ కు తెలుసు కాబట్టి ట్విట్టర్లో రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు. లోకేష్ ను పార్టీ నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు, కానీ కుదరడం లేదు. ఎన్నికలప్పుడు లోకేష్ బయటికి వచ్చి చేసిన కామెడీ షోలు ఇంకా అందరికీ గుర్తున్నాయి. అయితే ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్ ను చంద్రబాబు టీడీపీ లీడర్గా ప్రొజెక్ట్ చేయడానికి, ప్రజల్లోకి రుద్దడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదు. లోకేష్ మీడియా ముందుకు వచ్చి ఏది మాట్లాడబోయి ఏం మాట్లాడతాడోనని టీడీపీ నాయకులు కూడా జంకుతుంటారు. మొన్న మీడియా ముందు నోరు జారి లోకేష్ బుక్ అయిన సంగతి తెలిసిందే.